బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో ఇప్పుడే విడుదలైంది. ఆ ప్రోమో కానీ ఒక్కసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో అందరూ కూడా కిచెన్లో ఉంటారు. అయితే ఏటి ఇంకా సందీప్ అంటాడు, ఏటి అందరికీ రోటీ అనేసరికి లేదు రైస్ కూడా ఉంది అని తేజ చెప్తూ ఉంటాడు. ఏటి ఎంతలో కర్రీ అయిపోయిందని అని సందీప్ అడగ్గా అయితే దానికి శివాజీ అంటారు, ఉదయం అందరూ రోటీ తిన్నారు, ఇప్పుడు 5 తిన్నారు, 15 మంది కర్రీ ఏం సరిపోతుంది కర్రీ అనేసి ఇక శివాజీ అంటాడు. ఇక ప్రియాంక మాత్రం ఇక శివాజీకి సందీప్ గౌతమ్ చెప్తూ ఉంటుంది, నేనేదో తనని ఎవరిని నేను భోంచేయనివద్దన్నట్లు మాట్లాడుతున్నాను, నన్ను రైస్ అవసరం అయితే స్కిప్ చేసేస్తానులే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొత్తం ఒకరే తినేస్తే ఎంతమంది నేను చేస్తానంటూ వాళ్ళ దగ్గర చెప్పుకొని బాధపడుతుంది. ఈ కిచెన్లో ఇక సందీప్ అలాగే గౌతమ్ అలాగే పూజా వాక్తి వీళ్ళందరూ చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. నేను ఇంతమందికి చేయడం అంటే నా వల్ల కాదు, చాలా కష్టము, మా ఇంటికి రెండు నేను ఎంత తెచ్చి పెడతాను, అంతేకాని ఇది బిగ్ బాస్ హౌస్ ఇల్లు కాదు, నేను ఎంతమందికి నేను చెయ్యాలి అంటే ఎంత ఓపిక ఉండాలో మీకు తెలుసా అంటూ కంటితడ పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దానికి గౌతమ్ ఇంకా పూజామూర్తి అందరూ వచ్చి తనకు ఓదార్స్తూ ఏడవకు బాధపడద్దు అని చెప్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుందంటే ఇంక ఎవరు తన రోటీలతో కూర ఎక్కువగా తినేయడం వల్ల వీళ్ళందరూ ఎమోషన్ అవుతూ బాధపడుతున్నారని ఒకసారి మన అందరికీ అర్థమవుతుందని తెలుస్తుంది.